న్యాయం చేయాలంటూ రాజ్ న్యూస్ ని సంప్రదించారు రంకారెడ్డి జిల్లా దాసర్లపల్లి గ్రామస్తులు. పంచాయతీ కార్యదర్శి నిధులు దుర్వినియోగం చేశారని, కార్యదర్శిపై మంత్రి సబితాతో పాటు కలెక్టర్ కి ఫిర్యాదు చేసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. ఎవరు పట్టించుకోకపోవడంతో రాజ్ న్యూస్ ని సంప్రదించినట్లు గ్రామస్తులు తెలిపారు. 84,000కు బదులు 4 లక్షలు విత్డ్రా చేశారని గ్రామస్తులు ఆరోపించారు. మొత్తం బయట ఇన్ని సంవత్సరాల నుంచి నెల నుంచి ఫస్ట్ ఓటకు వచ్చినప్పటి నుంచి ఓటే చూడండి ఇంతవరకు మార్క్ వాళ్ళని వచ్చి మొత్తం ఊరికి మార్క్ వేసినారు. మా ఊరు సర్పంచ్ గారు 30 రోజుల పన్ను లెక్కల 3 లక్షల 4 లక్షల బిల్లు పెట్టి ఆల్రెడీ తీసుకొచ్చి కొంతమంది పిల్లల మీద బిల్లు తీసుకొచ్చి అక్రమంగా బిల్లు తీసుకొచ్చి వాళ్ళ లేబర్ ఖర్చుల మీద వాళ్ళు పనిచేసిన అన్నట్టుగా చేసి అన్ని దొంగ సంతకాలు పెట్టి అన్న మమ్మ పేరు మీద ఉప్పుల కల్లమ్మ కృష్ణయ్య పేరు మీద దాదాపు ఒక 20,000 బిల్లు తీసుకొచ్చారు సర్పంచ్ గారు. దాదాపు 20,000 బిల్లు తీసుకొచ్చి అన్ని దొంగ సంతకాలు ఉన్నాయి ఇవన్నీ. గ్రామ సర్పంచ్ గారిపై ఎంబని స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వీడియో ద్వారా తెలుపుతా ఉన్నాం మేము. మా ఊరు సర్పంచ్ గారు 30 రోజుల న్యాయం చేయాలంటూ రాజ్ న్యూస్ ని సంప్రదించారు రంగారెడ్డి జిల్లా దాసర్లపల్లి గ్రామస్తులు. పంచాయతీ కార్యదర్శి నిధులు దుర్వినియోగం చేశారని, కార్యదర్శిపై మంత్రి సబితతో పాటు కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో రాజ్ న్యూస్ ని సంప్రదించినట్లు గ్రామస్తులు తెలిపారు. 84,000కు బదులు 4 లక్షలు విత్డ్రా చేశారని గ్రామస్తులు ఆరోపించారు. మీరే కదా, మీ పేరు మీద బిల్లు వచ్చింది, 30 రోజుల ప్రణాళిక పనిచేసిన మీరు రూల్యా, అది పైసలు ఇచ్చారా? సంతకం మీద రాయి కరెక్ట్ చూడ వచ్చినట్టు మేము చేయలేదు. 30 రోజుల ప్రణాళిక